ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు, ఆ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు, డబ్బును పంపిణీ చేసేందుకు కూడా సిద్ధమయ్యారు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఏ నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు డబ్బు పంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు, ఓటుకి వారు ఎంత పంచేందుకు సిద్ధమయ్యారు అనే అంశాలను ఇప్పుడు ఒక పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ రూపంలో మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఆంధ్రజ్యోతి ఎన్టీఆర్ జిల్లా వార్త కనుక చూసుకున్నట్లయితే, ఓట్ల వేటులో కోట్లు. వాస్తవానికి ఎన్నికల ప్రచారం ముగిశాక నగదు పంపిణీపై అన్ని పార్టీలు దృష్టి సారిస్తాయి. మామూలుగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రచారం అయిపోయిన తర్వాత ఓటర్లకి ఎంత డబ్బు పంపిణీ చేయాలి, ఓటుకి ఎంత ఇవ్వాలి, ఎలా పంపిణీ చేయాలి అనేటువంటి వ్యూహాలను రచిస్తూ ఉంటాయి. కానీ అధికార వైసీపీ మాత్రం అసలు ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఈ ఓటర్లను ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో నిమగ్నమైంది అంటూ ఈ వార్త సారాంశం చూడొచ్చు. వైసీపీ నేతలు ఎన్నికలకు ముందే తొలి విడత నగదు పంపిణీ పూర్తి చేయాలన్న ఉద్దేశంతో అడుగులు వేస్తున్నాయి. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి వైసీపీకి నడుమ పోటాపోటీగా ఉన్న స్థానాల్లో తొలి విడతగా ఒక్కో ఓటరుకు 15,000 నుంచి 2,000 రూపాయలు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా పోరులోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో వారిని నిలువరించాలంటే మనం ఓటుతోనే, అంటే నోటుతోనే ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి అనేటి దిశగా అధికార పార్టీ అడుగులు వేస్తుంది అని, అందులో భాగంగానే ఒక్కొక్క ఓటర్కు తొలి విడత పంపిణీలో భాగంగా 15,000 నుంచి 2,000 రూపాయలు వారు నగదు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు, పంపిణీ చేస్తున్నారు తొలి విడతలో భాగంగా అంటూ వార్తను మనం చూస్తున్నాం. సోమవారం నుంచి మొదలుపెట్టి 4-5 రోజుల్లో ఈ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఇప్పటికే పార్టీ పెద్దల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. తొలి విడతలో 15,000 నుంచి 2,000 రూపాయలు ఇవ్వగా, రెండో విడత నగదు ఎంత మొత్తం ఇవ్వాలనేది నిర్ణయించాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. తొలి విడతలో ఏమో 15,000 నుంచి 2,000 రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమైపోయారు, కానీ రెండో విడతలో ఎంత ఇవ్వాలి, ఎంత ఇచ్చి ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి అనేది వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారని ఈ వార్త సారాంశంగా మనం చూడొచ్చు. ఈసారి ఓటు రేటు 4,000 నుంచి 5,000 వరకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. వైసీపీ నేతల భరితెగింపుతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటు రేటు 7,000 పైచులకు పలికేలా కనిపిస్తోంది. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి మైలవరం, గన్నవరం, గుడివాడ, విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రలోభాలు కొత్త పుంతలు తొక్కుతూ ఉన్నాయి. ఇక్కడ నగదుతో పాటుగా అదనంగా గిఫ్ట్ కూపన్లు, చిన్నపాటి బంగారం, వెండి ఆభరణాలు, కుంకుమ భరిణలు పంచేందుకు వైసీపీ నేతలు సిద్ధం చేస్తున్నారు. మైలవరంలో ఓటుకు 4,000 వరకు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి మైలవరం, గన్నవరం, గుడివాడ, విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రలోభాలు ఈసారి కొత్త పుంతలు దొక్కుతున్నాయి. వారేంటంటే ఓటుకి 7,000 రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమైన, వాటితో పాటుగా కొన్ని గిఫ్ట్ కూపన్లు ఇచ్చేందుకు కూడా ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థులు ప్లాన్ చేశారు, ఆ రకంగా పావులు కదుపుతున్నారు అంటూ కూడా ఈ వార్త సారాంశాన్ని చూడొచ్చు. ద్వితీయ శ్రేణి నాయకులపై కన్ను. టీడీపీలో గ్రామ డివిజన్ స్థాయిలో బలమైన నాయకులకు వైసీపీ నేతలు ఎరవేస్తున్నారు. విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్, మచిలీపట్నం, గన్నవరం, గుడివాడ, మైలవరం, పెడన నియోజకవర్గాల్లో ఈ తరహా తతంగం జరుగుతోంది. పెడనలో వైసీపీ అభ్యర్థి టీడీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి రహస్యంగా సమావేశమవుతున్నారు. ఈ ఎన్నికల వరకు తటస్థంగా ఉండాలని, వారిని ఆర్థికంగా ఆదుకునే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలో అయితే చిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. వైసీపీ క్యాడర్ గంపకొత్తగా టీడీపీలో చేరడంతో దిక్కుతోచక సొంత పార్టీ నాయకులకే భారీ ఎత్తున ఆఫర్లు ఇస్తున్నారు. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి వల్లభనేని వంశీ గారు, సో పెద్ద ఎత్తున అక్కడ
వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు టీడీపీ పంచని చేరడంతో ఆ వైసీపీ నాయకులకే పెద్ద ఎత్తున, అంటే ద్వితీయ స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వల్లభనేని వంశీ పెద్ద ఎత్తున ఆఫర్లు చేస్తున్నారు, డబ్బిచ్చేందుకు ప్రలోభాగా పెట్టేందుకు ఆ రకంగా పావులు కదుపుతున్నారంటూ కూడా ఒక వార్తను మనం చూస్తున్నాం. మచిలీపట్నంలో 100 ఓట్లు ఉన్న నాయకుడి రేటు 10 లక్షలు పలుకుతోంది. అంటే మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే 100 ఓట్లు ఉన్న ఒక నాయకుడికి కనీసం 10 లక్షల వరకు రేటు పలుకుతుంది. మచిలీపట్నంలో పోటీ చేస్తున్నటువంటి పేర్ని వెంకటరమణ అలియాస్ పేర్ని కిట్టు, ఆయన ఒక్కొక్క నాయకుడికి 100 ఓట్లు ఉంటే చాలు వారికి 10 లక్షల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు అన్నట్లుగా ఈ వార్త సారాంశంగా చూడొచ్చు మనం. విజయవాడ నగరంలో ప్రలోభాలు కాస్త ఖరీదుగా ఉంటున్నాయి. డివిజన్ స్థాయి నాయకులు తటస్థంగా ఉంటే వారికి 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఇచ్చేందుకు వైసీపీ నాయకులు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు 1 వారం రోజుల వరకు మీ పార్టీ అభ్యర్థులతో తిరగండి, కానీ పోలింగ్కు ఇంకో వారం ఉందనగా మీరు ఇంటి గడప దాటకూడదు, మీ తరపున 8 ఓట్లు ఉంటే ఓటుకు 10,000 చొప్పున ఇస్తాం అని విజయవాడ నగరంలో పలువురు టీడీపీ నాయకులకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ అభ్యర్థుల్లో ఓటమి భయం ఏ స్థాయిలో ఉందో ఈ ప్రలోభాలు చాటుతున్నాయని ఓ టీడీపీ నాయకుడు వ్యాఖ్యానిస్తున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు టీడీపీలో కాస్త బలమైన నాయకులను లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్నారు, కాసులు ఎగరేసి లోబరుచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ డివిజన్ స్థాయి నాయకుడికి 10 లక్షలు ఎరవేయడంతో పాటు ఎన్నికల అనంతరం విఎంసీలో కాంట్రాక్టుల పనులు ఇప్పిస్తా అంటూ వైసీపీ నాయకులు హామీ ఇచ్చారు. ఈ ఆఫర్ను సదరు నాయకుడు తిరస్కరించారు. పెనమలూరులో ఓ బీసీ నాయకుడిని లోబరుచుకునేందుకు అధికార పార్టీ నాయకులు సుమారు 20 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. వాస్తవానికి సదరు నాయకుడికి అంత సీన్ లేదని, కానీ బీసీ నాయకులు టీడీపీని ఖాళీ చేస్తున్నారనే ప్రచారానికి పనికొస్తుందని ఆ నాయకుడిని కట్టలతో కొన్నట్టు తెలుస్తోంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైకాపా నాయకులు గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు, అందులో భాగంగానే ద్వితీయ స్థాయి నాయకులను కొంతమంది కార్యకర్తలను కొనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళని ప్రలోభ పెడుతున్నారు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తొలి విడత కొంత నగదును పంపిణీ చేసేందుకు వైకాపా నాయకులు సిద్ధమయ్యారు. దాంతోపాటుగా ఎన్నో రకాలుగా గిఫ్ట్ వోచర్లు, కుక్కర్లు, వాటర్ ప్యూరిఫైయర్లు, ఇలా రకరకాల గిఫ్ట్లతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధికార వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా ఈ వార్త సారాంశంగా చూడొచ్చు. ఒక్కసారిగా 7,000కు పెరిగిన ఓటు రేటు, నిన్న మొన్నటి వరకు ఓటుకి 1,500 నుంచి 2,000 ఇస్తే సరిపోయేది, కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల వల్ల, వైసీపీ అభ్యర్థుల వల్ల ఇప్పుడు ఓటు రేటు ఒక్కసారిగా పెరిగిపోయింది. 1,500 ఉండేటువంటి ఓటు రేటు ఇప్పుడు ఏకంగా 7,000కు దాటింది అంటూ కూడా ఈ వార్త సారాంశంగా మనం చూస్తున్నాం. వైసీపీ తొలి విడత డబ్బు పంపిణీకి సన్నాహాలు, 1,500 నుంచి 2,000 ఇచ్చేందుకు ఏర్పాట్లు, ప్రత్యర్థి ఇచ్చే దానిని బట్టి 2వ విడతలో మరోసారి. సో మొదటి విడతలో అయితే 1,500 నుంచి 2,000 ఇచ్చేందుకు వైసీపీ నాయకులు వైసీపీ అభ్యర్థులు సిద్ధమయ్యారని, 2వ విడత ప్రత్యర్థులు ఎంత అయితే ఇస్తారో, అంటే కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎంత అయితే ఇస్తారో దాని ఆధారంగా 2వ విడతలో ఎంత పంపిణీ చేయాలో ఒక నిర్ణయానికి వచ్చేలాగా వైసీపీ నాయకులు పావులు కదుపుతున్నారన్నట్లుగా ఈ వార్త సారాంశాన్ని మనం చూడొచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వైసీపీ అభ్యర్థులు వైసీపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఈ ఆంధ్రజ్యోతి ఆర్టికల్ మనం చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.